హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో అసలు సండేనే ఆఫీసులకి స్కూల్స్కి హాలిడే ఎందుకు ఇస్తున్నారు? కొన్ని సంస్థల్లో సాటర్డే కూడా హాలిడే ఇస్తారు, దేనికి? క్యాలెండర్ ఎలా తయారైంది? ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఎందుకు ఉంటాయి? సన్ఫ్లవర్ సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుంది? యాపిల్ కంపెనీ లోగో సగం కొరికినట్టు ఉంటుంది, దేనికి? యాపిల్స్, పియర్స్, బనానాస్, అరటిపళ్ళు, బంగాళదుంపల్ని కట్ చేసినప్పుడు కలర్ ఎందుకు చేంజ్ అవుతుందో చూద్దాం. యాపిల్స్, పియర్స్, అరటిపళ్ళు, బంగాళదుంపలు, ఈ లిస్ట్ అంతా చెప్పాయని ఏ ఫుడ్ ఐటమో నేను తయారు చేయట్లేదు. ముందు చెప్పిన లిస్టులో పండ్లు, కూరగాయలని కట్ చేస్తే కలర్ ఎందుకు మారుతుందో చూద్దాం. యాపిల్స్, పియర్స్, బనానాస్, పొటాటోస్లో పాలిఫినాల్ ఆక్సిడేస్ ఆర్ టైరోసినేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. మనం పీసెస్ కింద కట్ చేసినప్పుడు టైరోసినేస్ ఎంజైమ్ ఆక్సిజన్తో రియాక్ట్ చెంది, ఆ ఆక్సిడేషన్ రియాక్షన్ ఫ్రూట్ పైన ఉన్న సర్ఫేస్ మీద రష్ లాగా, అంటే బ్రౌన్ కలర్లోకి మారుతుంది. ఈ ఆక్సిడేషన్ రియాక్షన్ ఫ్రూట్లో ఉన్న సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఫ్రూట్ కట్ చేసి బయట పెడితే ఆక్సిజన్తో రియాక్ట్ చెంది బ్రౌన్ కలర్లోకి మారుతుంది. ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం లేదు, జస్ట్ వాటర్లో వేయండి. వాటర్లో ఎందుకు వేయాలంటే వాటర్లో ఆక్సిజన్ ఎక్కువగా ఉండదు, సో ఆక్సిడేషన్ రియాక్షన్ జరగదు, సో అలా మనకి బ్రౌన్ కలర్లోకి ఆ పీసెస్ అనేవి రావు. ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఎందుకు ఉంటాయంటే, కొన్ని శతాబ్దాల క్రితం న్యూమా అనే ఒక రోమన్ రాజు లూనార్ సైకిల్ని, అంటే చంద్రుని ఆకారంలో వచ్చే మార్పుని ఆధారంగా చేసుకుని 12 నెలలు కలిగిన ఒక క్యాలెండర్ని తయారు చేశాడు. ఆ క్యాలెండర్లో జనవరి మరియు ఫిబ్రవరి నెలలు సంవత్సరానికి చివరిలో ఉండేవి, అంటే మార్చి నుండి ఇయర్ స్టార్ట్ అయ్యేది. అలాగే ఒక సంవత్సరానికి 354 రోజులు మాత్రమే ఉండేవి. అయితే అప్పట్లో రోమన్లకి సరిసంఖ్యలు అంటే భయం, దురదృష్టకరంగా భావించేవారు. దాంతో ఆ రాజు 354 రోజులకి ఇంకొక రోజు యాడ్ చేసి 355 రోజులుగా మార్చాడు. ఈ 355 రోజుల్ని 12 నెలలకి బేసి సంఖ్యలు వచ్చేలా పంచాడు. కానీ చివరిలో ఉన్న ఫిబ్రవరికి మాత్రం 28 రోజులు మాత్రమే వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఈ న్యూమారాజు తయారు చేసిన క్యాలెండర్లో 355 రోజులు ఉన్నాయి, కానీ నిజానికి సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి 365 రోజులు పడుతుంది, అంటే 10 రోజులు తేడా వస్తుంది. ఈ 10 రోజులు తేడా రావడం వల్ల కొన్ని సంవత్సరాలకి మొత్తం అంతా మిస్ మ్యాచ్ అయిపోయింది. ఈ క్యాలెండర్కి బయట జరుగుతున్న ఋతువులు, వాతావరణానికి తేడా రావడం మొదలైంది. అంటే వేసవి కాలం డిసెంబర్ నెలలో రావడం, చలికాలం మే నెలలో రావడం అన్నమాట. కొంతకాలం తర్వాత జూలియస్ సీజర్ అనే మరొక రోమన్ రాజు ఈజిప్షియన్లు ఫాలో అవుతున్న సోలార్ క్యాలెండర్ గురించి తెలుసుకున్నాడు. సూర్యుని ఆధారంగా చేసుకుని ఉన్న ఈ ఈజిప్షియన్ల క్యాలెండర్లో సంవత్సరానికి 365.24 రోజుల సమయం పడుతుంది. ఇది ఆ రాజుకి నచ్చడంతో చంద్రుణ్ణి ఆధారంగా చేసిన రోమన్ క్యాలెండర్లో మార్పులు చేస్తాడు. పాత క్యాలెండర్లో 355 రోజులు ఉండేవి, కానీ ఉండవలసినవి 365 రోజులు. కాబట్టి మిగిలిన ఆ 10 రోజులని ఒక్కొక్క నెలకి కలిపాడు, ఒక ఫిబ్రవరి నెలకి తప్ప. కానీ ఇంకా 0.24 డేస్ మిగిలిపోయాయి. కాబట్టి ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి చివరి ఉన్నటువంటి ఫిబ్రవరి నెలలో ఒక రోజుని కలిపి 29 రోజులు చేశాడు. దీనినే మనం లీప్ ఇయర్ అని అంటాం. ఈ విధంగా సాధారణ సంవత్సరాల్లో ఫిబ్రవరి నెలకి 28 రోజులు, ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి 29 రోజులు, అంటే లీప్ ఇయర్ వస్తుంది. అంతేకాదు, జూలియస్ సీజర్ అనే రోమన్ రాజే చివరిలో ఉండవలసిన ఈ జనవరి ఫిబ్రవరి నెలలని సంవత్సరంలో మొదటికి మార్చాడు. సండే ఈరోజు అందరికీ ఫండేనే, కొంతమందికి స్లీపింగ్ డే కూడా. ఈరోజు ఎలాంటి విద్యా సంస్థలకు కానీ ఆఫీసులు కానీ రన్ అవ్వవు. కానీ ఈ సండేనే హాలిడే ఎందుకు ఇస్తారనే విషయం మీకు తెలుసా? మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు మన వాళ్లతో 7 రోజులు పని చేయించుకునేవారు, మనకి ఎలాంటి హాలిడేని ఇచ్చేవారు కాదు. బ్రిటిష్ అధికారులు మాత్రం ప్రతి ఆదివారం చర్చిలోకి వెళ్ళి ప్రార్థనలు చేసుకునేవారు. ఇలా పనులు చేసేవారిని మాత్రం వేటికి అలో చేసేవారు కాదు. అప్పట్లో ఇలా బ్రిటిషర్ల కింద పనులు చేసేవారందరికీ ఒక లీడర్ ఉండేవాడు, శ్రీ నారాయణ మేఘో లోకాండే. ఈయన మాకొక రోజు కంపల్సరీగా హాలిడే కావాలని బ్రిటిషర్స్ని అడిగాడు.
వారం రోజుల్లో 6 రోజులు పనిచేస్తాం. మిగిలిన ఒక్కరోజు మా దేశం గురించి, మా కుటుంబం గురించి, మేము కొలిచే దేవతలను ఇలా వీటికి కేటాయిస్తామని చెప్పాడు. 60 రోజుల ఆదివారాన్ని హాలిడేగా ప్రకటించాలి అని వీళ్ళందరూ చాలా పెద్ద దీక్ష చేశారు. ఇలా ఆదివారం నాడు మనకి హాలిడేగా ప్రకటించారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అనే ఒక సంస్థ మాత్రం సండే అనేది సాటర్డేకి, అలాగే మళ్ళీ వచ్చే వారంలో వచ్చే మండేకి మధ్యలో ఉంటుంది కాబట్టి సండేని హాలిడేగా ప్రకటిస్తారు అని చెప్పుకొస్తుంది. ఒక బ్రిటిష్ జర్నల్కి వచ్చిన ఆలోచన సండే స్కూల్ పిల్లలందరికీ హాలిడే అని మార్చేసింది. ఇక స్కూల్ పిల్లలందరికీ ఆదివారం సెలవు ఎందుకు ఇస్తారంటే, సండే రోజు స్కూల్ పిల్లలందరూ కూడా తమ సెల్ఫ్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ఈ సండేని హాలిడేగా స్కూల్ పిల్లల కోసం ప్రకటించారు. మనం ఎలా అయితే డెవలప్ అవుతూ వస్తున్నామో అలాగే ఫారినర్స్ ఎవరైతే మన దేశంలో ఎంఎన్సీస్ని ఇంట్రడ్యూస్ చేసి రన్ చేస్తున్నారో వాళ్ళు సాటర్డేని కూడా హాలిడేగా మార్చేశారు. దీనికి కారణం ఏంటంటే సాటర్డేనేమో స్ట్రెస్ రిలీఫ్ డేగా, అలాగే సండేనేమో ఫ్యామిలీతో గడిపేలాగా పెట్టుకోండి అని వాళ్ళ సంస్థలో పనిచేసే వాళ్ళందరికీ కూడా సాటర్డే అండ్ సండే హాలిడే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సాటర్డే మరియు సండే కాన్సెప్ట్ని ఇంకో 4-5 విధాలుగా చెప్పుకుంటారు. కేవలం ఇది వన్ ఆఫ్ ది పార్ట్. ఫ్రైడేని ముస్లిమ్స్ దేశాల్లో హాలిడేగా ప్రకటించుకున్నారు. సన్ఫ్లవర్, సూర్యుడు తూర్పును ఉదయించినప్పటి నుండి పడమర అస్తమించేంత వరకు కూడా ఈ పువ్వు సూర్యుడు ఎటువైపు తిరిగితే అటువైపు తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పువ్వు అలా తిరగడానికి కారణం దీనిలో ఉండే హార్మోన్లు, సూర్యకాంతికి రెస్పాండ్ అయ్యే జీమ్స్, ఇంటర్నల్ సర్కేడియన్ బ్లాక్ సిస్టమ్ వల్ల ఇలా జరుగుతుంది. పువ్వుకి క్రింద భాగంలో ఉండే కాండంలో ఆక్సిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ సూర్యుని కాంతి పడిన ప్రదేశం నుండి కాండంలోని నీడగా ఉన్న ప్రాంతంలోకి చేరుకుంటుంది. అందువల్ల ఆ ప్రదేశంలో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. దానితో ఆ కాండం అలాగే పువ్వు వ్యతిరేక దిశలో సూర్యుడి వైపు వంగుతుంది. దీనినే హెలియోట్రోపిజం అంటారు. అలాగే దీనిలో ఉన్న ఇంటర్నల్ సర్కేడియన్ క్లాక్ సిస్టమ్ వల్ల రాత్రి సమయంలో మళ్ళీ ఈ మొక్క పడమర నుండి తూర్పు వైపు తిరుగుతుంది. ఈ కారణం చేతనే సన్ఫ్లవర్ సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు తిరుగుతుంది. కానీ ఒక్కసారి పువ్వు పూర్తిగా విచ్చుకున్న తర్వాత ఈ పువ్వులు సూర్యుడితో పాటు కదలడం మాని పర్మనెంట్గా తూర్పు వైపుకే తిరిగి ఉండిపోతాయి. యాపిల్, ఈ బ్రాండ్ పేరు వినని వారు ఎవరు ఉండరు, ఆ పండు కూడా తినని వారు ఎవరు ఉండరు. అది బ్రాండ్ అని తెలియక ముందే మనకి బాగా ఇష్టమైన పండు కాబట్టి అదే పండుని ఒక బ్రాండ్ నేమ్గా పెట్టిన కంపెనీ పేరే యాపిల్. యాపిల్ బ్రాండ్ పేరు వినగానే సగం కొరికిన యాపిల్ లోగో మనకి గుర్తొస్తుంది. చాలామందికి యాపిల్ లోగోని చూస్తే ఎందుకు యాపిల్ లోగో సగం కొరికినట్టు ఉంటుంది అనే సందేహం. దీని వెనుక చాలా కథలే ఉన్నాయి. మొదట్లో యాపిల్ కంపెనీకి యాపిల్ చెట్టు కింద కూర్చున్న న్యూటన్ లోగోగా ఉండేది. అది స్టీవ్ జాబ్స్కి అంతగా నచ్చకపోవడంతో డ్రాప్ జోనాఫ్ అనే వ్యక్తితో ఒక లోగో డిజైన్ చేయించారు. అదే మనం ఇప్పుడు చూస్తున్న లోగో. అయితే ఈ లోగోలో పూర్తిగా కాకుండా సగం మాత్రమే ఉండడం వెనుక అర్థం ఏమిటా అని చాలామందికి డౌట్ వస్తుంది. బైబిల్లో యాడమ్ మరియు ఈవులను దేవుడు ఏ చెట్టు పండునైతే తినవద్దు అని చెప్తాడో ఆ చెట్టుకు ఉన్న యాపిల్ పండుని తినడం వల్లనే మొత్తం ప్రపంచం అంతా మారిపోయింది కాబట్టి వాళ్ళు తిన్న యాపిల్ పండుకి గుర్తుగా ఆ లోగోని పెట్టారనేది కొందరి వాదన. అలాగే 1954 యాలన్ టర్నింగ్ అనే ఒక గొప్ప మ్యాథమెటిషియన్ మరియు కంప్యూటర్ సైంటిస్ట్ ఉండేవాడు. కంప్యూటర్ల అభివృద్ధి కోసం ఇతను ఎంతగానో కృషి చేశాడు. అయితే ఆ సైంటిస్ట్ కొన్ని కారణాలు ఒత్తిళ్ల కారణంగా సైనైడ్ పూసిన యాపిల్ని తిని సూసైడ్ చేసుకున్నాడు. విషంతో కూడిన యాపిల్ని తిని చనిపోయిన అంత గొప్ప సైంటిస్ట్కి నివాళిగా ఈ యాపిల్ లోగోని డిజైన్ చేశారని కొంతమంది భావించేవారు. అయితే ఒక ఇంటర్వ్యూలో ఈ లోగోని క్రియేట్ చేసిన జానాఫ్ మాట్లాడుతూ లోగోలోనే సగం కొరికినట్టు పెట్టడంలో కారణం అది పూర్తిగా ఉంటే చూడడానికి కొంచెం చెర్రీ పండులా అనిపిస్తుంది కాబట్టి కొన్నాళ్ళకి అది యాపిలా లేదా చెర్రీయా అనే సందేహం రావచ్చు. అందువల్ల ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం మాత్రమే అలా డిజైన్ చేశానని సింపుల్గా చెప్పుకొచ్చారు. ఇంకా ఫైనల్లీ క్వశ్చన్ టైం. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ట్రై చేయండి.
పెన్ క్యాప్స్కి పైన ఒక చిన్న హోల్ ఎందుకు ఉంటుందో మీరే స్వయంగా ఆలోచించి మీకు ఏది అనిపిస్తే అది కామెంట్ చేయండి. మీరు గెలిస్తే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గెలవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా షేర్ చేయండి. ఇంతకు ముందు వీడియోలో ఏరోప్లాన్స్కి వైట్ స్మోక్ ఎందుకు వస్తుంది, ఏరోప్లాన్ గాల్లో ఉన్నప్పుడు పిడుగు పడితే ఏమవుతుంది, ఏరోప్లాన్స్ లీటర్కి ఎంత మైలేజ్ ఇస్తుందో చెప్పాను. ఆ వీడియో చూడాలి అనుకుంటే ఇక్కడ ట్యాప్ చేయండి. ఈ వీడియోని ఓపెన్ చేయండి.